నగరంలో ఇండ్లు లేక కిరాయిలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి పక్కా గృహాలు కట్టివ్వాలని ఎంసీపీఐయు వరంగల్ శిలా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. వరంగల్ మండలం కార్యాలయం ముందు ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో ఇంట్లు లేని పేద ప్రజలకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నగరంలో గత కొన్నేళ్లుగా పేద ప్రజలు సొంత ఇల్లు లేక కిరాయిలకు ఉంటూ అద్దె చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఎంసీపీఐయు నేతలు చెప్పారు. ప్రభుత్వం పేద ప్రజలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి పక్కా గృహాలు కట్టివ్వాలని వారు డిమాండ్ చేశారు. స్కూలు బస్తా ఉన్నాం అని చెప్పేసి అని మొత్తం తిరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆచరణలో ఎప్పుడో వెనుకట ఎర్రజెండా ఆధ్వర్యంలో వేసుకున్నటువంటి ప్రభుత్వ భూములకే వీళ్ళు పట్టాలు ఇస్తున్నారు తప్ప కొత్తగా ప్రభుత్వ భూములు గుర్తించి పంచి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అదే సందర్భంలో అనేక చోట్ల శిఖం భూములు, బంజర్ భూములు, అదే విధంగా వివిధ రకాల ప్రభుత్వ భూములు అన్ని కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ఆక్రమణకు గురి చేసేది కూడా ఈరోజు అధికార పార్టీకి అన్నదండలతో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం. అందుకోసం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అరువులైనటువంటి కిరాయిన్లలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ భూములను గుర్తించాలి. ఎవరైతే అనర్హులు ఆక్రమించుకున్నారో వాళ్ళ నుంచి స్వాధీనపరచుకోవాలని చెప్పేసి సందర్భం